మానవ శరీర నిర్మాణం ఒక అద్భుతం. మన శరీరాన్ని నిశితంగా పరిశీలిస్తే సృష్టికర్త గొప్పతనం మనకు అర్థమవుతుంది. మానవ శరీరాన్ని నడిపే రథసారథి మెదడు. మెదడు గురించి జరుగుతున్న పరిశోధనలలో మనకు తెలిసినది కేవలం 10% మాత్రమే. మెదడు గురించి, దాని పనితీరు గురించి ఇంకా శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు. మెదడు యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించడం సాధ్యం కాదు, కానీ దాని సామర్థ్యంలో 10% ఉపయోగించుకున్న జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు. జీవితాంతం ప్రతి క్షణం మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. వాటిని గుర్తించుకునే సామర్థ్యం, దాచుకునే స్థలం మెదడులో ఉంది. కాసేపు చదవగానే బుర్ర నిండిపోవడం, బుర్ర వేడెక్కిపోవడం కేవలం మన భ్రమ మాత్రమే. మనం మెదడును ఎలా ఉపయోగిస్తున్నాం? అందరికీ మెదడు ఉంటుంది కదా. మన జీవితంలో జరిగే అనుభవాలను బట్టి, ప్రవర్తనను బట్టి, ఆలోచనలను బట్టి మెదడు పనితీరు సామర్థ్యం మారిపోతూ ఉంటుంది. మెదడులో ఎలాంటి విషయాలు నింపుతున్నామని దాన్ని బట్టి మెదడు నీకు ఉపయోగపడే తీరు ఆధారపడి ఉంటుంది. 86 బిలియన్ల న్యూరాన్లు కలిగి ఉన్న మెదడును ఎలా ఉపయోగిస్తున్నాం? ఆరోగ్యవంతమైన న్యూరాన్లను, న్యూరాన్కు మధ్య ఉన్న కనెక్షన్లను ఎప్పుడూ చురుకుగా ఉంచుకుంటూ ఉండగలిగితే ఆ వ్యక్తి మేధావిగా, విజేతగా మారగలడు. మనం దేనిని కొత్తగా సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి మనకిచ్చిన ఈ మెదడు అనే వరాన్ని శాపంగా మార్చుకోకుంటే చాలు. మెదడులో ఏ విషయాలను నింపుతున్నాం? మనం మన ఇంద్రియాల ద్వారా ప్రతినిత్యం ఏదో ఒక సమాచారాన్ని మెదడుకు పంపుతున్నాం. మనం పంపిన సమాచారం ఎలాంటిదో, నిజమో అబద్ధమో, నీకు మేలు చేస్తుందో కీడు చేస్తుందో, అవసరమో అనవసరమో మెదడుకు సంబంధం లేదు. ఏ సమాచారమైనా మెదడుకు ఒకటే. పాజిటివ్ సమాచారమా, నెగిటివ్ సమాచారమా అన్న తేడాను కూడా మెదడు విశ్లేషించదు. ఆ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడమే మెదడు యొక్క పని. కాబట్టి ఎలాంటి సమాచారంతో మీ మెదడును నింపుతున్నామనేది మీకు మాత్రమే సంబంధించిన విషయం. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మెదడు డస్ట్బిన్లా మారుతుంది. ప్రపంచంలో సమాచారానికి కొదవ లేదు. ఇది సమాచార యుగం. సమాచారం రోజురోజుకు మారిపోతూ కొత్త సమాచారం చేరిపోతూ ఉంటుంది. ఇంటర్నెట్ పుణ్యమా అని ఏ సమాచారం కావాలన్నా క్షణాలలో మీ ముందు ఉంటుంది. ఏ సమాచారం తనకు అవసరమో దానిని మాత్రమే స్వీకరించగల స్టెబిలిటీ సాధించడం కత్తి మీద సామే. కష్టమే ఇది. ప్రతి విద్యార్థికి విషయమే పరీక్షే. అయితే ఎవరైతే ఈ పరీక్షలో నెగ్గగలరో వాళ్ళే విజేతలు. మెదడుకి ఆకలి ఎక్కువ. మెదడు మన శరీర పరిమాణంలో పోలిస్తే కేవలం 2% మాత్రమే ఉంటుందని, కానీ మన శరీరంలో విడుదలయ్యే శక్తిలో 20% ఉపయోగించుకుంటుందని మీకు తెలుసు కదా. మనిషి మెదడు కన్నా పరిమాణంలో పెద్దగా ఉన్న మెదడు కలిగిన జంతువులు ఉన్నప్పటికీ మెదడులోని న్యూరాన్ల సంఖ్య మాత్రం మనిషి మెదడులోనే ఎక్కువ. మెదడు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. శాస్త్రవేత్తలు మెదడుకి 2 పరీక్షలు చేసి మెదడు అనేది రాత్రిపూట కూడా యాక్టివ్గా ఉంటుందని నిర్ధారించారు. అంటే మన కోసం ఇంత కష్టపడే మెదడుకు అవసరమైన శక్తిని మనం తప్పక సకాలంలో అందిస్తూ ఉండాలి. దానికి తగినంత శక్తి అందకపోతే దాని చురుకుదనం తగ్గుతుంటుంది. ఒకరోజు ఆహారం మానేసి చూస్తే ఈ విషయం మనకు తెలిసిపోతుంది. కళ్ళు తేలిపోవడం, అడుగులు తడబడటం, ఆలోచించే శక్తి సన్నగిలటం చూస్తుంటాం. అంటే మెదడుకు శక్తి చాలక బలహీనమైతే శరీరం కూడా బలహీనమైపోతుంది. మెదడుకు తగినంత శక్తిని అందివ్వాలి. మెదడుకు తగినంత పని పెట్టాలి. చురుకైన మెదడు మిమ్మల్ని చదువులో నెంబర్1గా నిలుపుతుంది. చురుకైన మెదడు కోసం 11 మార్గాలు. నెంబర్1, కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మెదడులోని న్యూరాన్లు సమాచారాన్ని సేకరించి తమలో దాచుకుంటాయి. సమాచారాన్ని కొన్ని న్యూరాన్లు పంచుకుంటాయి. వాటి మధ్య బాండ్లు ఏర్పడతాయి. ఆ బాండ్లు బలంగా ఉండాలి అంటే ఆ సమాచారాన్ని ఎక్కువసార్లు ఉపయోగించాలి. అదేవిధంగా ప్రతిరోజు పాత విషయాలను గుర్తు చేసుకోవడంతో పాటు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. మన మెదడులో కొత్త న్యూరాన్లు పుడుతూ ఉంటాయి. ఉపయోగించిన న్యూరాన్లు నాశనం అవుతూ ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకునే కొద్దీ మీరు న్యూరాన్లకు పని పెట్టిన వాళ్ళు అవుతారు. కొత్త విషయాలు పెరిగే కొద్దీ మెదడు చురుకుగా పనిచేస్తుంది. నెంబర్2, హెల్తీ డైట్. మెదడుకు శక్తి మరియు పోషకాహారం అందాలి. సరైన ఆహారం తీసుకోనప్పుడు మెదడుకు తగినంత శక్తి అందే అవకాశం లేదు కదా. కూరగాయలు, పళ్ళు, చేపలు, నట్స్, సోయా గింజలు మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. గోధుమలు, రాగులు, సజ్జలు లాంటి ముడి పదార్థాలు తీసుకోవడం ద్వారా మెదడుకు తగినంత గ్లూకోజ్ సరఫరా అయ్యి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ కాకుండా న్యాచురల్ ఫుడ్స్ తీసుకోండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినద్దు. కూల్ డ్రింక్స్కు బదులు పళ్ళ రసాలు త్రాగండి. విటమిన్ B, C, D, E మెదడుకు మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పళ్ళు, కూరగాయలు వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వీటిలో దొరికే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులోని మాంసకృతులు మేలు చేసే కొవ్వు, విటమిన్ బి మెదడు యొక్క గ్రాస్పింగ్ పవర్ని పెంచుతాయి. చేపలోని ఒమేగా, విటమిన్ డి మతిమరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఓట్మీల్లోని మాంసకృతులు, పీచు పదార్థాలు మెదడులోని ధమనులను సరిగ్గా పనిచేసేలా చేసి జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తాయి.
యాపిల్ బాదంలోని కొన్ని పదార్థాలు మెదడులోని నరాలను చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. నెంబర్ 3, ఫోకస్ పెట్టండి. ఒకేసారి ఎక్కువ పనులు చేయవద్దు. మెదడు ఒకే సమయంలో రెండు పనులను చురుగ్గా చేయలేదు. మెదడు ప్రమేయం తగ్గినంత అవసరం లేని నిత్యం అలవాటైన పనులను కొన్ని చేయగలం. ఉదాహరణకు నడుస్తూ మాట్లాడడం వంటివి. కానీ అన్ని పనులు ఇలా చేయాలని అనుకోకూడదు. ఒకే సమయంలో ఒకే పనిపైన దృష్టి పెట్టగలిగినప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. టీవీ చూస్తూ హోంవర్క్ చేయడం లాంటివి మానుకోవాలి. ఒకే లక్ష్యం మీద మనసు లగ్నం చేసే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నెంబర్ 4, ఒక పని తర్వాత మరొక పని మొదలు పెట్టండి. ఎనర్జీ లెవెల్స్ రోజంతా ఒకేలా ఉండవు, సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఒక పని ఉదయం చేయగలిగినంత శ్రద్ధగా మధ్యాహ్నం చేయలేము, ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ వేకుజామునే లేదా ఉదయం ఎక్కువగా ఉంటాయి. ఏ పనినైనా గంటల కొద్దీ చేస్తూ ఉంటే మెదడు చురుకుదనం తగ్గుతుందట. అందుకని మధ్యలో కొంత విరామం ఇచ్చి పనిని కొనసాగిస్తుండాలి. 2 ఆసక్తికరమైన పనుల మధ్య ఆసక్తిని లేని పనిని సులభంగా చేయవచ్చు. ఉదాహరణకు తెలుగు లేదా మాతృభాష చదవటం ఎవరికైనా సులువే. తెలుగు తర్వాత అంతగా ఆసక్తి లేని లెక్కలు కానీ ఇంగ్లీష్ కానీ చదవవద్దు. ఆ తర్వాత సోషల్ స్టడీస్ ఆసక్తిగాను సులభంగానూ ఉంటుంది, కాబట్టి చదవవచ్చు. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క సబ్జెక్టు పైన ఆసక్తి ఉంటుందని గమనించండి. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదో అంతగా ఇష్టం లేని సబ్జెక్ట్ ఏదో తెలుసుకొని ఇలా చేయండి. నెంబర్ 5, శారీరక వ్యాయామం తప్పనిసరి. కొన్ని విద్యా సంస్థలలో శారీరక వ్యాయామానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వరు. సిలబస్ను మెదడుకు ఎక్కించడం పైనే దృష్టి పెడతారు. శారీరక వ్యాయామం ద్వారా మెదడుకు అందవలసిన రక్తం తగినంత సరఫరా అవుతుంది. వ్యాయామం లేనందున మెదడు చురుగ్గా పనిచేసే అవకాశం లేదు. కొన్ని పాఠశాలల్లో కాలేజీలలో కనీసం ఆట స్థలం కానీ వ్యాయామం ఉపాధ్యాయులు కానీ ఉండరు. ఉన్న పిల్లలను ఆడుకోనివ్వరు. పాఠాలు బోధించడానికి స్టడీ అవర్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. శరీరానికి చెమట పట్టడం చాలా అవసరమని గుర్తించండి. మీకు ప్రత్యేకంగా శారీరక వ్యాయామం, నడక, జిమ్కు వెళ్ళడం లాంటివి చేసే అవకాశం లేకున్నా మీరున్న హాస్టల్ రూమ్లో కానీ కాంపౌండ్లో కానీ చేయగలిగిన చిన్న చిన్న ఆసనాలు వేయండి. అవకాశం వచ్చినప్పుడల్లా నడడం, మెట్లు ఎక్కడం చేయండి. చివరకు గుంజీలు తీసినా చెమటలు పడుతుంది. మీకున్న అవకాశాన్ని బట్టి శారీరక శ్రమ చేయండి. శ్వాస ఆపి వదులుతూ చేసే వ్యాయామం మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతుంది. నెంబర్ 6, తగినంత నిద్ర ఎంతో అవసరం. మెదడుకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. విద్యార్థులకు 8 నిద్ర ఎంతో అవసరం. వయసు పెరిగే కొద్దీ ఈ సమయంలో కాస్త సడలింపు ఉంటుంది. నిద్ర తక్కువైతే ఏకాగ్రత దెబ్బతింటుంది, సరైన నిర్ణయాలు చేయలేము. నిద్ర మరీ తక్కువ అయితే అనేక మానసిక సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. నిద్రలేమి అనే జబ్బుకు లోనయ్యే ప్రమాదం ఉంది. డిప్రెషన్ లాంటి వ్యాధులకు మరియు గుండె పోటుకు లోనయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థులకు రాత్రి నిద్ర తక్కువ అయితే ఆ ప్రభావం మరుసటి రోజు తరగతులపై పడుతుంది. పాఠాలు అర్థం కావు, దానివలన పరీక్షల్లో మార్కులు తగ్గుతాయి. అలా తరచుగా మార్కులు తగ్గడం వలన వెనకబడిన విద్యార్థిగా గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత మీకు అదే అలవాటుగా మారిపోయి అలవైన విద్యార్థి కాస్త మొద్దుగా మారిపోతారు. ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నెంబర్ 7, కొత్త ఛాలెంజెస్ తీసుకోవాలి. మీరుగా కొత్త ఛాలెంజెస్ తీసుకోండి. ఛాలెంజెస్ మిమ్మల్ని ప్రేరేపిస్తాయి, అంటే మీ మెదడును చురుగ్గా ఉంచుతాయి. కొత్త భాష నేర్చుకోవడం, కొత్త కోర్సులో చేరి చదువుకోవడం, ఆన్లైన్ కోర్సులు చేయడం, కొత్తగా ఆలోచించడం. నెంబర్ 8, హ్యావింగ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ బట్టి మీ మెదడు పనితీరు మారిపోతుంది. నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏ పనిని సమర్థవంతంగా చేయలేకపోవడం మనం గమనిస్తూనే ఉంటాం కదా. అదేవిధంగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏ పనిలోనైనా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. కాబట్టి మీ యాటిట్యూడ్ ఎలా ఉందో గుర్తించి మార్చుకోవాలి. జీవితం పట్ల మీ యాటిట్యూడ్ ఎలా ఉందో మీకై మీరు చెక్ చేసుకోవాలి. మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. ప్రతి పనిలో ఆనందాన్ని వెతకండి. ప్రతి మనిషితో మంచి సంబంధాలు కొనసాగించండి. ప్రతి సంఘటనలో, ప్రతి వ్యక్తిలో మంచిని చూడండి. ఎప్పుడూ చిరునవ్వుతో జీవించండి. భయాలకు దూరంగా ఉండండి. భయాలన్నీ ఆలోచనలే, వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మీలో ధైర్యాన్ని పెంచే ఆలోచనలను పెంచుకోండి. ఆశావాదంతో జీవించండి. నిరాశను మీ దరిదాపులకు రానియకండి. నిరాశ నిన్ను ఏ ప్రయత్నము చేయనివ్వదు. నెంబర్ 9, టీవీ ఎక్కువగా చూడద్దు. రోజుకు 2 మించి టీవీ చూస్తున్న వారిలో మెదడు పనితీరు తగ్గుతుందని పరిశోధనలో తేలింది. వీరికి ఒక విషయం పైన దృష్టి నిలిపే సామర్థ్యం పడిపోవడమే కాకుండా ADHD వంటి మానసిక రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. విద్యార్థులు రోజుకు 1 టీవీ చూస్తే తప్పేం లేదు. అది కూడా విశ్రాంతి తీసుకునే సమయంలో చూస్తే మేలు. సరదాగా ఉండే ప్రోగ్రామ్ చూస్తే ఇంకా మంచిది. టీవీ చూడటం ఒక అలవాటుగా మారిపోకూడదు. నెంబర్ 10, సంగీతం లేదా సంగీత వాయిద్యం నేర్చుకోండి. సంగీతం వినడం కూడా మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. కానీ రణగొణ ధ్వనులతో కూడిన కొన్ని పాటలు లేదా సంగీతం వినడం వలన ఆటంకం కలుగుతుందే కానీ ప్రయోజనం ఉండదు. మనస్సుకు ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇచ్చే శాస్త్రీయ సంగీతం, లలిత గీతాలను వంటివి విన్నందువలన ప్రయోజనం ఉంటుంది. అయితే చదువుకునేటప్పుడు సంగీతం వినడం మంచిది కాదు. విశ్రాంతి కోసం లేదా విరామ సమయంలో మంచి సంగీతం వినడం వల్ల
మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నెంబర్ 11 గుర్తుపెట్టుకోవడం ప్రాక్టీస్ చేయండి. మెదడుకు పని పెట్టకుండా అన్ని విషయాలు పేపర్ మీద వ్రాసుకోవడం వలన మెదడుకు తగినంత పని ఉండదు. వీలైనప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీని ద్వారా మెదడు చురుగ్గా మారుతుంది. సెల్ ఫోన్ నెంబర్లు గుర్తుంచుకోండి. వాటిని మరలా మరలా గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. పాటల లిరిక్స్ను గుర్తుంచుకోండి. పదాలను కొటేషన్లను గుర్తుంచుకోండి. ఇలా చేయడం వలన సమయం వృధా కాదు, మెదడుకు మేత దొరుకుతుంది, చురుగ్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.